నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సో ఇది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది ఆల్జీబ్రిక్ ఫంక్షన్. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి ఇంటిగ్రేషన్లో స్టాండర్డ్ ఫామ్ లేదు. సో దీనికి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. సో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు కాబట్టి దీన్ని మనం డెరివేటివ్ కిందకు వచ్చే విధంగా తీసుకోవాలి. డెరివేటివ్ పార్ట్ మీన్స్ యూ. సో ఆటోమేటిక్గా ఇది వి అవుతుంది. సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్. ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా లేదు, స్టాండర్డ్ ఫామ్ లేదు కాబట్టి ఇది డెరివేటివ్ కిందకు రావాలి. సో ఆటోమేటిక్గా ఇది ఇంటిగ్రేషన్ కిందకు వచ్చేస్తుంది. డెరివేటివ్ మీన్స్ యూ, ఇంటిగ్రేషన్ మీన్స్ వి. సో ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డియు బై డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇది బై పార్ట్స్ ఫార్ములా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. U means tan inverse x, integral v means x dx minus integral of du by dx, that means d by dx of u means tan inverse x, integral v means x dx whole dx. So idantha kuda deen under lo untundi. So integral x dx means x square by 2 టెన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. సో ఎక్స్ పవర్ వన్ ఉంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. సో పవర్కి ఒకటి యాడ్ చేసుకోవాలి, దాన్నే మనం కింద రాసుకోవాలి. సో ఎక్స్ పవర్ వన్ ప్లస్ వన్ అంటే టూ బై వన్ ప్లస్ వన్ టూ. సో ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ హోల్ డిఎక్స్ అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్. సో టేక్ వన్ బై టూ అవుట్ సైడ్, వన్ బై టూను మనం అవుట్ సైడ్ తీసుకుందాం. నౌ ద రిమైనింగ్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఫార్ములాలకు మార్చుకోవచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం అడ్జస్ట్మెంట్ని ప్రొసీడ్ అవుదాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఇంటిగ్రల్. సో అడ్జస్ట్మెంట్ అంటే డినామినేటర్లో ఎలా ఉందో న్యూమినేటర్లో కూడా ఆ విధంగా తీసుకొని రావాలి. సో డినామినేటర్లో మనకి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఆ విధంగా రావాలి. సో ముందుగా డినామినేటర్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్లో మన దగ్గర ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ప్లస్ వన్ అనేది మనకు కావాలి కాబట్టి మనం వన్ ప్లస్ యాడ్ చేసుకుంటాం. వాల్యూ మారకూడదు కాబట్టి మైనస్ వన్. సో దట్ ఈస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. ఓకే, డినామినేటర్లో ఉన్నట్టుగా న్యూమరేటర్లో తీసుకొని రావాలి. ప్లస్ వన్ ఉంది కాబట్టి ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి, వాల్యూ మారకూడదు కాబట్టి మైనస్ వన్. సో డిఎక్స్. ఓకే, సో దీన్ని మనం ఒక బ్రాకెట్లో తీసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం టూ ఇంటిగ్రల్స్గా మనం స్ప్లిట్ చేసుకోవాలి. వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అది ఒక ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అది సెకండ్ ఇంటిగ్రల్. సో ముందు వన్ బై టూ ఉంది. సో వన్ బై టూ ఇంటిగ్రల్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి డిఎక్స్ మాత్రమే వస్తుంది, ఇంటిగ్రల్ డిఎక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ వన్ బై టూ, ఈ వన్ బై టూ ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది. ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో దీన్ని మనం టూ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అదొకటి, ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అది రెండవది. సో ఈ రెండింటిని మనం వన్ బై టూతో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి డిఎక్స్ మాత్రమే ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఇంటిగ్రల్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మీన్స్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. సో ప్లస్ సి. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఫైనల్లీ ఇంటిగ్రల్
ఎక్స్ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ ప్లస్ వన్ బై టూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దట్ ఈస్ ద ఆన్సర్.